Visakha steel plant privatization vetrekistu Dililo Congress dharna chepattindi. AP bhavan vadda Congress nirasana prasana chestondi. APCC adhyakshudu Sailajanath advaryamlo pedda ettuna netalu karyakartalu andolanalo palgonnaru. Kendra prabhutvaniki vetrekanga ninadalu chesaru. Steel plant privatization nirnayam veniki teesukovalani demand chesaru. Atu pratyeka hodato patu vibhajana hamilu kuda neravercharalani Congress demand chestondi. కాంగ్రెస్ ధర్నాకు సంబంధించి మరింత సమాచారం ఆ ఢిల్లీ బ్యూరో చీఫ్ ప్రదీప్ లైవ్ లో అందిస్తారు. ప్రదీప్, కాంగ్రెస్ ధర్న ఏ విధంగా కొనసాగుతోంది? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ఆందోళన ఉధృతమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ మార్పు ఎటువైపు దారి తీస్తుంది? రేచల్, గత రెండు మూడు వారాలుగా విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించరాదంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నిరసనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందని భావించారు. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడంతో మొత్తం ఈ నిరసన కార్యక్రమాన్ని అంతా కూడా ఢిల్లీకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు సాకే శైలజానాథ్ తో పాటుగా సీనియర్ కాంగ్రెస్ నేతలు కొప్పుల రాజు గారు, అలాగే ఏఐసిసి కార్యదర్శి గిడుగు రుద్రరాజు గారు తదితరులంతా కూడా ఢిల్లీలోని ఏపీ భవన్ లో తమ నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిణామాల నేపథ్యంలో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఏ ప్రధానమైన డిమాండ్ తో వచ్చేస్తున్నా చూద్దాము. సార్, శైలజానాథ్ గారు ఏం చెప్పదలుచుకుంటారు ఈ నిరసన ద్వారా? ఈ నిరసన ద్వారా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపమని చెప్తా ఉన్నాం. ప్రజల ఆస్తుల్ని అమ్మడాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం రాహుల్ గాంధీ గారి నాయకత్వాన. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అడుగడుగున అన్యాయం జరుగుతూ ఉందనే విషయాన్ని చెప్పాలనుకుంటా ఉన్నాం. ప్రత్యేక తరగతి హోదా లేదు, పునర్నిర్మాణ చట్టంలో అంశాలు లేవు, పైగా లక్షలాది మందికి ఉపాధి ఇచ్చే విశాఖ ఉక్కును అమ్మేశామని చెప్పి ఒక నిర్లజ్జపూరితమైన ఒక వాతావరణం. కాబట్టి ఇది మంచిది కాదని చెప్పదలుచుకున్నాం. అంతేకాకుండా తెలుగు వారి పక్షాన, ఆంధ్రుల పక్షాన ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని కాపాడుకోవడం కోసం రాహుల్ గాంధీ గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. స్టీల్ ఫ్యాక్టరీ, విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ కాపాడడం కోసం తన సర్వశక్తుల్ని కేటాయిస్తుంది. ఢిల్లీ వీధుల్లోనే ఈ విషయాన్ని ఈరోజు ఆంధ్ర భవన్లో చూస్తున్నా, అవసరం వచ్చిన రోజున అందరినీ కలుపుకొని ఢిల్లీ వీధుల్లో కూడా పోరాటాన్ని కొనసాగిస్తాం. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినట్లు ఈ దేశాన్ని నిర్మించడంలో పాత్ర లేని వాళ్ళు ఈ దేశాన్ని అమ్మివేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తా ఉంది. మీ ద్వారా ఒక్కడే తక్షణం రాష్ట్ర ప్రభుత్వం కదలాలి, ఎంపీలు కదలాలి, ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడాలి, నిలబెట్టాలి, దీన్ని ప్రకటింపజేయాలి. ఈ డిమాండ్లతో ఇక్కడ ఉన్నాం. శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తా ఉన్నాం. ఒక్కటే ఒక్క మాట, ప్రత్యేక తరగతి హోదా, విశాఖ ఉక్కు, ఈ రెండు ఆంధ్రుల హక్కు అని తెలియజేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ విషయంలో ముఖ్యంగా విభజన సమయాన్ని చూసుకుంటే రాష్ట్ర ప్రజలు ఏం చెప్తున్నారన్నది పెద్దగా కేంద్ర ప్రభుత్వానికి పట్టింపులు లేనట్టుగా కనిపిస్తా ఉంది. అటువంటి పరిణామాల నేపథ్యంలో రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక హోదా విషయంలో కానీ, లేకపోతే ఇతర సందర్భాల్లో కానీ, రాష్ట్ర ప్రజలు చేస్తున్న నిరసనల్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడానికి ఏ రకంగా చూస్తున్నారు? అసలు వాళ్ళకి లెక్కలేదు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికార రాజకీయ నాయకత్వానికి ఆఖరికి సోయలేదు. వాళ్ళు భయపడుతూ వంగుతూ నమస్తే పెట్టి వీళ్ళు ఏమంటే దాన్ని తలుపుతా ఉన్నారు. ప్రత్యేక తరగతి హోదా లేదన్నా మాట్లాడలేరు, అమ్మేస్తామన్నా మాట్లాడలేరు, ఈ రాష్ట్రానికి రావాల్సిన పైసలు ఇవ్వకపోయినా మాట్లాడలేరు. దాన్ని అలసుగా తీసుకున్న బీజేపీ వివక్షతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల రాష్ట్రానికి రావాల్సిన ప్రతి ఒక్కటి తొక్కి పెడతా ఉంది, లేదని ప్రకటిస్తా ఉంది. కాబట్టి ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన ద్రోహంగానే కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చిన మరుక్షణం అన్ని అమలు చేస్తామని చెప్పాం రాహుల్ గాంధీ గారి నాయకత్వాన. ప్రస్తుతం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని అడ్డుకుంటామని తెలియజేస్తాం. కొప్పుల రాజు గారు ఉన్నారు. కొప్పుల రాజు గారు రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన అంశాల విషయంలో అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొచ్చే క్రమంలో కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యక్రమాలని కోఆర్డినేట్ చేసిన నేపథ్యంలో రాజుగారు మీరేం చెప్పదలుచుకున్నారు ఈ మొత్తం కార్యక్రమం? ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్
ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా తీసుకున్నారు అంటున్నారు. అంటే ఈనాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడాను ఆత్మ నిర్భర్ భారత్ అంటే ఏమిటి అనేది చాలా చక్కగా అర్థమైంది. ఏమిటంటే ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ ప్రాఫిట్స్ అండ్ నేషనలైజేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్ లాసెస్. ఇది బీజేపీ ప్రభుత్వం యొక్క ఆత్మ నిర్భర్ భారత్ యొక్క డెఫినేషన్. ఈనాడు మార్కెట్లో స్టీల్ యొక్క ధరలు ఆకాశానికి ఎగురుతున్నాయి. ఇటువంటి సందర్భంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈ సంవత్సరం తప్పకుండా మరి ప్రాఫిట్స్ లో నడిచే అవకాశం ఉంది. 2 సంవత్సరాల క్రితం దాదాపుగా 300 కోట్ల రూపాయల ప్రాఫిట్స్ చూపించింది వైజాగ్ స్టీల్ ప్లాంట్. అయినప్పటికీ కూడాను ఈ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజేషన్ చేస్తాము అనే నిర్ణయం తీసుకున్నప్పుడు మరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఆ స్టీల్ ప్లాంట్ వెనుక ఉన్నటువంటి చరిత్ర తెలీదా? దాదాపుగా 50 సంవత్సరాలకు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే నినాదంతో రోడ్ల మీదకి వచ్చారు. 32 మంది ప్రజలు ప్రాణాలు త్యాగం చేశారు. 64 గ్రామాలు ఖాళీ చేసి 20,000 ఎకరాలు మరి ఇవ్వటం జరిగింది. అటువంటి త్యాగాలతో తెచ్చుకున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఈనాడు ప్రైవేటు సంస్థకి దారదత్తం చేయాలనే నిర్ణయాన్ని ఆంధ్ర ప్రజలు ఖండిస్తున్నారు. మరి ఆంధ్ర ప్రజలందరూ కూడాను ఏకకంఠంతో విశాఖ ఉక్కుని నిలబెట్టుకుంటారు. క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఏ రకంగా అనిపిస్తున్నాయి? పూర్తి స్థాయిలో ఆపేందుకు చిత్తశుద్ధికి పనిచేస్తున్నారని భావించవచ్చు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రయత్నాలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపేందుకు సహాయపడే ప్రయత్నాలు ఎటువంటి జరగటం లేదు. ఏ విధంగా అయితే ఆనాడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం ఎటువంటి ప్రయత్నాలు చేయలేదో అదే విధంగా ఈనాడు కూడాను ప్రభుత్వం ప్రయత్నం చేయటం లేదనేది ప్రజలకు తేట తెల్లమైంది. ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా వివక్ష పూరితంగా వ్యవహరిస్తుందని, ప్రైవేటైజేషన్ పేరుతో వ్యాపారం కేంద్ర ప్రభుత్వం పనికాదని చెప్తున్నప్పటికీ కూడా కావాలనే ప్రజల ఆస్తుల్ని, ప్రజల అభిప్రాయాల్ని, మనోభావాలు ఏమాత్రం కూడా కేర్ చేయకుండా తీసుకుంటున్న నిర్ణయాన్ని ఖచ్చితంగా ఖండిస్తామన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఓటు స్టూడియో.